ప్రొడక్షన్ నెంబర్ వన్ ముహూర్తం. సార్ సార్ ఇక్కడ చూడు. And I'm so excited for this movie. The team is very nice, they're very hardworking, very supportive. And I wish the whole team all the best. And thank you so much for supporting KC. హాయ్, నేను సునీత మరసియార్. మంచి ఒక తెలంగాణ స్లాంగ్తో ఒక కామెడీ హారర్ సబ్జెక్ట్తో మేము ముందుకొస్తున్నాను. మా టీం అందరినీ మీరందరూ సపోర్ట్ చేస్తారని. అండ్ ఆల్ ది బెస్ట్ మై ఎంటైర్ టీం. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి సపోర్టింగ్ అస్. నాకు చాలా చిన్న సినిమా అవుతున్నారు బాబు మొదటి సినిమా ఎన్నో సినిమాలు చేసేసారా? మామూలుగా హీరో రాణిస్తున్నారు. అందులో బాగానే మధుసూర్ రెడ్డి గారు తెలంగాణ డైరెక్టర్, తనలో ఒక కృషి పట్టుదలతోటి అద్భుతంగా సినిమాలు తీయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఇప్పటికే అతను ఒక రెండు సినిమాలు తీయడం జరిగింది. ఒకటి రుద్రవీణ, ఒకటి పెళ్లికి ముందు ప్రేమ. సో ఆ సినిమాలలో తన ప్రతిభ ప్రయత్నం చేశారు. ఇది మూడో సినిమా, చాలా కామెడీ ఓరియంటెడ్గా, టోటల్గా కామెడీ ఓరియంటెడ్, ఫ్యామిలీ కామెడీ ఓరియంటెడ్గా తీస్తున్నాడు. సో ఇందులో సత్యం రాజేష్ గారు సుపరిచితులే. అతను మొన్నే పొలిమేర సినిమా కూడా అద్భుతంగా ఆడింది. కళాపురం కూడా తీసుకోవడం వల్ల అద్భుతంగా చేసింది. తన పట్టుదలతోటి తను చాలా కష్టపడి పైకి వ్యక్తి కాబట్టి ఇందులో టోటల్గా కామెడీ ట్రాక్ నడుస్తుంది. సో కామెడీ ట్రాక్ నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడ చాలా షూటింగ్ చేద్దామని చెప్పేస్తే మొన్నే కళోత్సవాల యొక్క కార్యక్రమం అద్భుతంగా మనం కర్మాలు చేస్తాం. కళోత్సవాలలో కళాకారులకు వేదిక కనబడింది కాబట్టి ఈ ప్రాంతాన్ని చూశారు. నగరం ఇంత గొప్పగా అభివృద్ధి చెందింది కాబట్టి ఇక్కడ మాన్య రివర్ఫ్రంట్ చూశారు, ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ చూశారు, టౌన్లో ఉన్న రోడ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ షూటింగ్ మాకు సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. నేను సిపిఆర్ను కలిశారు, కలెక్టర్ కలిశారు, దే హావ్ టేకెన్ పర్మిషన్ ఫ్రమ్ దేమ్. సో వాళ్ళు ఇక్కడ కంటిన్యూ సినిమా మొత్తం ఇక్కడే షూటింగ్ చేద్దామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. 20-25 డేస్ ఇక్కడ వేస్తా అనుకుంటున్నాను. ఇంకా 10 డేస్ తర్వాత హైదరాబాద్లో చేస్తారా ఇక్కడ వెళ్ళదు, కానీ 20-25 డేస్లో మొత్తం సినిమా మొత్తం కంప్లీట్ చేసుకునే ఉద్దేశంతో ఒక లో బడ్జెట్ తోటి ఒక కామెడీ ట్రాక్లో ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీంతో లోకల్ మన ఆర్టిస్ట్ కూడా ఒక స్థానం కలిపారని చెప్పడం జరిగింది. సో ఆర్ఎస్ నంద లాంటి వారు కానీ ఇంకా లోకల్ లెవెల్లో ఆర్టిస్ట్ ఉంటారు, ప్రతిభ ఉన్న వాళ్ళందరూ కానీ నేను సినిమాలలో పెట్టుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఒక ఇద్దరు హీరోయిన్లతో ట్రాక్ నడుస్తుంది. ఆ ఇద్దరు హీరోయిన్లు ఒకరు సునీత, ఒకమే రియా అనేటారు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంతకుముందు ఢిల్లీలో పనిచేసినట్టున్న వాళ్ళు. సో ఇది టోటల్ కూడా ఒక హీరో ఓరియంటెడ్, తర్వాత ఆల్ అందరు ఆర్టిస్టులు కలుపుకొని ఒక కామెడీ ట్రాక్ నడిపే సినిమా అని చెప్పి డైరెక్టర్ గారు ఇప్పుడు జరిగింది కాబట్టి సో కరీంనగర్ ప్రజలు మా సిపి గారు గారని, మా కలెక్టర్ గారు మేము కానీ మా ప్రజలు ఉండగా డెఫినెట్ వీ హ్యావ్ టు సపోర్ట్ యూ, వీ విల్ సపోర్ట్ యూ. ఏ అవసరం ఉండగా మేము ప్రభుత్వ పరంగా వాళ్ళకు అందుబాటులో ఉంటాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మేమంతా లాండెడ్ ఇబ్బంది లేకుండా మేము అందరం ప్రొవైడ్ చేస్తాము. సో రాను రాను కూడా ఇది ఒక ఈ కరీంనగర్ నగరం అనేది చుట్టుపక్కల ప్రాంతంలో ఎలగందరికెళ్ళ కానీ మాని రిజర్వాయర్ కానీ ఇవన్నీ కూడా షూటింగ్లకు అనుగుణంగా ఉంటాయి కాబట్టి ఇంకా రాబోయే కాలంలో ఈ సినిమా షూటింగ్లకు మేము ఆహ్వానం పలుకుతాం. వీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్, అన్ని ప్రతి ఒక్కటి వాళ్ళు ప్రొవైడ్. అందరికీ నమస్తే అండి. ఈరోజు కరీంనగర్ పట్టణంలో మేము సత్యం రాజేష్ హీరోగా, నేను డైరెక్టర్గా మధుసూదన్ రెడ్డి గారు, నేను నా దర్శకత్వంలో ఒక సినిమా ఓపెనింగ్ చేశాము మంత్రి గారి ఆధ్వర్యంలో. సో మంత్రి గారు గెస్ట్గా సిపి సారు, సత్యనారాయణ సార్, మేడం, కలెక్టర్ గారు అందరు రావడం జరిగింది ఇక్కడికి. సో చాలా బాగా ఓపెనింగ్ జరిగింది ఈరోజు. మేము ఇక్కడ 20 డేస్ కరీంనగర్ పట్టణంలో షూటింగ్ చేయబోతున్నాము. ఇక్కడే ఎందుకు చేస్తున్నామంటే ఇది తెలంగాణ బేస్డ్ సబ్జెక్ట్. ఈరోజు ఇవాళ తెలంగాణ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా కూడా హిట్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ డీజే టిల్లు కానీ, ఇంతకుముందు వచ్చినటువంటి ఫిదా సినిమా కానీ, అన్నీ కూడా తెలంగాణ బ్యాక్గ్రౌండ్తో సినిమాలు బాగా ఆడుతున్నాయి. భాషని అందుకే తెలంగాణలో ఉన్న ఒక భాష నేర్చుకుందామని చెప్పి కామారెడ్డి భాష చూసినాం, బాన్సువాడ భాష చూసినాం, కరీంనగర్ భాష చూడలేదు ఇంతవరకు.
సో అందుకని కరీంనగర్లో మేము కరీంనగర్ బ్యాక్ డ్రాప్ సినిమా ఎంచుకొని కరీంనగర్ బ్యాక్ డ్రాప్లో కరీంనగర్లోనే ఈ రెండు రోజులు షూటింగ్ చేయబోతున్నాము. మాకు అన్ని రోడ్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ కానీ ఇలగందుల కిల్లా కానీ మాకు సంబంధించిన స్టోరీకి కావాల్సినటువంటి రోడ్స్ కానీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. చాలా స్మార్ట్ సిటీగా ఉంది కరీంనగర్. అసలు మేము అనుకున్నాము ఎక్కడో తెలంగాణలో షూటింగ్ చేసుకుందాం అనుకున్నాము, కానీ జనరల్గా మా కెమెరామెన్ బాలరెడ్డి గారు ఈ మధ్య కరీంనగర్ వచ్చారంట. నేను బాలరెడ్డి గారు చాలా సీనియర్ మోస్ట్ కెమెరామెన్ ఆయన. సో ఇక్కడికి వచ్చి లొకేషన్స్ చూసినప్పుడు చాలా బాగా అనిపించాయి. లొకేషన్స్ చూసి ఇక్కడే పెట్టుకుందాం డిసైడ్ అయిపోయి మంత్రి సార్తో నాకు పరిచయం ఉంది బాగా. ఇట్లా ఆయన ఎవరు పోయినా కాదనలు కాబట్టి వెళ్ళి కలిసినా సరే ఇట్లా షూటింగ్ చేసుకుందాం అనుకున్న కరీంనగర్లో అంటే హ్యాపీగా చేసుకో, మీలాంటి వాళ్ళు మాకు కావాలి, షూటింగ్ చేసుకోవాలి, అన్నీ అనుగుణంగా ఉన్నాయి, మీకు ఏం కావాలన్నా మేము ప్రొవైడ్ చేయగలుగుతాం, సో చాలా హ్యాపీగా చేసుకోండి అని చెప్పి ఆయన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సిబీ సార్ని కలిసి పర్మిషన్ తీసుకుని మేము హ్యాపీగా ఇక్కడ షూటింగ్ మొదలు పెట్టుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఈ కార్యక్రమం వచ్చినటువంటి మినిస్టర్ గంగుల కమలాకర్ సార్కి అలాగే మన సిబీ సార్కి కలెక్టర్ మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సార్.